नमस्ते, नमस्कारम, स्वागतम। रौडी अन्न पदानिकी असलैन निर्वचनम इव्वडानिकी रौडी सिनिमाकी रूपकल्पन चेसी तंड्री कोडुकुलिद्दर्नी विभिन्नमैन पात्रलो चूपिस्तू भारतदेशं यावत्तु संचलन दर्शकुडुगा पोगिडेटुवंटि माना प्रोजेक्ट राम गोपाल वर्म गारी संचलनात्मक चित्रं रौडी मी अंदरि मुंदुकी राबोतोंदि। ఈ రోజు రౌడీ చిత్రం ఆడియో విడుదల జరుపుకోబోతోంది। సాయి కార్తీక్ గారు సంగీతం అందించినటువంటి మొదటి పాట మీ ముందుకు రాబోతోంది। ఈ పాటని విడుదల చేయడానికి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను ఆయనది గోల్డెన్ టచ్। అమ్మోరిని మించిన అయ్యవు నువ్వే, అయ్యోరిని పోలిన అన్నవు నువ్వే। అందరికి నమస్కారం। ఇంతమంది ముందు ఈ ఆడియో రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉంది। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ థాంక్ టు మిస్టర్ ఆర్జీవి గారు। అసలు ఇటువంటి అవకాశం మోహన్ బాబు గారు ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమా నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చినందుకు ఆర్జీవి గారికి ఎప్పటికీ ఋణపడి ఉంటాను। థాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్। అయ్యోరిని పోలిన అన్నవు నువ్వే, మా గుడి సెల్లో దీపం నువ్వే, మా అడుగుల్లో జాడవు నువ్వే, ఆర్జీవీస్ రౌడీ చిత్రంలోని రెండో పాటని లాంచ్ చేయాలి। ఈ రెండో పాట ఓ బులమా అనే పాట। ఓ బులమా జర కంచి పట్టు చీర కట్టి తయారుండమ్మా, నీ కాలు తొక్కేస్తా। ఓ బులమా నాకు పంచ కట్టు కట్టుకొని హుషారుండమ్మా, నీ ఏలు పట్టేస్తా। ఇంతకుముందు మీరు చూశారు కదా నేను మోహన్ బాబు గారు ఎన్ని సినిమాలు చేశాం, చాలా సినిమాలు యాక్ట్ చేశాం। బట్ ఆఫ్టర్ రాయలసీమ రామన్న చౌదరి తర్వాత ఈ సినిమాలో వారితో మేబీ ఆఫ్టర్ 15 ఇయర్స్ అటు నాకు తెలియదు, కానీ ఆఫ్టర్ లాంగ్ టైం మేమిద్దరం యాక్ట్ చేస్తున్నాం। అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ పిక్చర్ పెద్ద పెద్ద హిట్ అవుతుంది, ఎందువల్ల ఎందుకంటే నే యాక్ట్ చేశాను కాబట్టి। ఆల్ ది బెస్ట్, ప్రతిదీ మనం సాధించాలి। ఇఫ్ యూ డ్రీమ్ యూ కెన్ అచీవ్ ఇట్. అండ్ అన్నిటికంటే ముఖ్యం లవ్ యువర్ సెల్ఫ్ బికాస్ యు ఆర్ ది బెస్ట్। ఇప్పుడు థీమ్ సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నామండి, రౌడీ థీమ్ సాంగ్ని లాంచ్ చేయాల్సిందిగా శ్రీ కృష్ణారెడ్డి గారిని అచ్చిరెడ్డి గారిని కోరుతున్నాను। చెయ్యడు కష్టం నష్టం తక్కం చెయ్యడు ఒకటే మాట చిటిక్క కొడితే పిలుపు తనది, అడుక్కు పెడితే గెలుపు తనది। అన్న 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 రామగోపాల వర్మ సినిమా అని అంటే ముందు రోజు టిక్కెట్లు కొనుక్కుని ఎన్ని సినిమాలు చూసామో ఎన్ని సినిమాలు చూసామో, ఏ సినిమా అయినా సరే ఆ రోజుకి ఈ రోజుకి ఏ రోజుకి ఇవన్నీ తగ్గకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ఆయన సినిమా। టోటల్గా ఒక డిఫరెంట్ స్టైల్ని ఒక మోడర్న్ అటెంప్ట్ తోటి ఒక ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ టచ్తో ఉన్నటువంటి ఈ సినిమాని రేపు మనం చాలా అద్భుతంగా తెర మీద ఆవిష్కరించినటువంటి రామగోపాల్ వర్మ టాలెంట్ని అందులో ఇమిడిపోయే మోహన్ బాబు గారి టాలెంట్ని మనం రేపు చూడొచ్చు। రౌడీ అనే టైటిల్ ఏంటి, విద్యానికేతన ప్రాంగణంలో ఫంక్షన్ జరగడం ఏమిటని, రౌడీ అనేది
ఒక కవచం లాంటిది. మోహన్ బాబు గారిని చూస్తే ఆయన ఉద్రేకం కానీ ఎమోషన్ కానీ ఒక రౌడీయిజం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ రౌడీయిజం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం సమాజాన్ని బాగుపరచాలి, సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాలనే ఒక తపన. అలాంటి తపనని ఈ సినిమా ద్వారా వ్యక్తం చేసే ప్రయత్నంలోనే రామగోపాల్ వర్మ గారు ఈ టైటిల్ పెట్టారని నేను నమ్ముతున్నాను. అలాంటి ఒక మంచి సందేశాన్ని అందించే ఈ సినిమా వేడుక ఇక్కడ జరగడం అనేది సముచితమని నేను ఫీల్ అవుతున్నాను. టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కోసం నిను కన్న ఈ సీమ మీద ఒట్టు, నిన్నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు, కడదాక నీతో నేను సాగుతా. ఓ మీద ఒట్టు, నా ప్రేమ మీద ఒట్టు, నా కోసం నిను కన్న ఈ సీమ మీద ఒట్టు, నేనమ్మ నా చేత ఈ సాంగ్ రిలీజ్ చేసిన చేయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడ్యూసర్స్. నేను ఎప్పుడు అంటుంటాను, రాము ఇంత బ్యూటిఫుల్ లవ్ సాంగ్స్ తీస్తూ ఒక పక్క నీ ట్విట్టర్లో లవ్ ఇది లవ్ అది అనుకుంటూ తిడతాను లవ్ని, బట్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ హీ రియలీ ఇస్ మేడ్ ఆఫ్, ఫుల్ ఆఫ్ లవ్. నేను ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను, డాడీ జూనియర్ నిన్ సీనియర్ ఈ విషయంలో మటుకు. రాము గారితో యాక్ట్ చేసిన ఫస్ట్ యాక్ట్రెస్ మంచు ఫ్యామిలీలో నేనే. సో ఐఎమ్ ద యునో ఐఎమ్ ద నేను లీడ్ తీసుకున్నట్టు ఫీల్ అవుతుంటాను. డాడీ ఇప్పుడు రాము ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటే యా ఐ నో నా ట్రైనింగే అని చెప్తుంటాను అన్నమాట. దిస్ మూవీ రౌడీ, ఇట్స్ ఎ గ్రేట్ కొలాబరేషన్. డాక్టర్ చైర్మన్ మోహన్ బాబు, ద లెజెండరీ యాక్టర్ విషనరీ, ఎక్సెంట్రిక్లీ ప్యాషనెట్ Director Ram Gopal Varma, the very young, very talented, and very handsome Vishnu Manchu. It's a great collaboration, and I think this movie will do really well, and it'll be a super duper bumper hit. Hello, good evening. And firstly, I would like to say something. Ee movie naaku kevalam oka movie kaadu, idi naa life lo oka pedda achievement. Because so early in my career, నేను రామ్ గోపాల్ వర్మ సార్ మోహన్ బాబు గారితో వాడు పక్కనే కూర్చుంటున్నాను, వాడు మాట్లాడుతున్నాను, అండ్ వర్కింగ్ విత్ దెమ్ ఇస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎనీ యాక్టర్. సో ఇట్ ఈస్ ఫర్ మీ, అండ్ థ్యాంక్ యూ విని ఫర్ సజెస్టింగ్ మీ ఫర్ దిస్ రోల్. అండ్ రామ్ సార్ థ్యాంక్ యూ for showing me like that, which I never imagined myself I would look like that. So thank you everyone, whoever selected me for this role, and thanks to all of you, such a lovely audience, such a lovely people, students just like me. So thanks a lot. Ram Gopal Varma garu oka roju phone chesi, Vishnu ekkada unnav annaru naaku. Ram Gopal Varma garu enti naaku phone cheyadam enti sir? Nenu జిమ్లో ఉన్నాను సార్, 9 o'clock ఎక్కడ ఉంటాను, జిమ్ అయిపోయిన వెంటనే ఎక్కడికి రమ్మంటారు చెప్పండి సార్, 8:45 దాకా జిమ్ అయితే నేనే కలుస్తాను. సో వీ మెట్ హయత్ హోటల్లో కలిసాం, కలిసిన తర్వాత కూర్చున్నాం, సినిమా చేద్దామని మాట్లాడుకున్నాం. మాట్లాడుకునే తర్వాత నేను చాలా బాధతో చెప్తున్నాను, నన్ను హీరో అని చెప్పి మోసం చేసి అక్కడ తీసుకెళ్ళిన బ్యాక్గ్రౌండ్లో వాడుకున్నారు ఫస్ట్ 15 డేస్. ఆయన ఫస్ట్ మీటింగ్, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వడం నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే, షూటింగ్కి స్టార్ట్ అయ్యే ఒక 2 రోజుల ముందు నేను రాము గారు డిన్నర్ కూర్చొని మాట్లాడేటప్పుడు, యునో ఎన్ని సంవత్సరాలుగా మీ నాన్నతో నేను సినిమా తీయలేదు, కానీ ఒక దాసనారాయణరావు గారు ఆయన చూపించారు, సక్కర్మే రక్కాను ఒక సినిమాలో చేశారు, ఒక రాఘవేంద్రరావు గారు ఆయన ఎలా చూపించారు, నాకు ఒక డైరెక్టర్గా నాకు కుళ్ళుగా ఉంది, ఐ ప్రూవ్ దట్ వాళ్ళకన్నా బెటర్గా నేను మోహన్ బాబు గారిని చూపిస్తాను, ఐ షార్ట్ అన్నాడు. నేను వా వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్ అన్నాను. నేను మీలాగే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ షూటింగ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ డే ఒక షార్ట్ వచ్చింది,
సెకండ్ డే ప్యాకప్ అవ్వకముందు ఊరికే మేకప్ వేసుకుని మార్నింగ్ నుంచి అదో సారీ మేకప్ కూడా లేదు సినిమాలో రెడీ అయ్యి సాయంత్రం దాకా కూర్చున్నాను కాబట్టి ఏదో ఒక షార్ట్ పాసింగ్ షార్ట్ తీశారు అవుట్ ఫోకస్లో ఉంటాను నేను అంటే ముందు నాన్నగారు ఉంటారు వెనకని ఎక్కడో కనిపించే కనిపించినట్టు నేను ఉంటాను. దాని తర్వాత 4వ రోజు 5వ రోజు 6వ రోజు 7వ రోజుకి వచ్చేసరికి ఏ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ని పిలవండి అన్నారు అసిస్టెంట్ డైరెక్టర్స్ని. కట్ చేస్తే ఏ విష్ణునయ్యా అన్నారు. వాట్స్ హ్యాప్నింగ్? దాని తర్వాత నేను రాముగారికి చెప్పాను, రాముగారు ఇది నన్ను మోసం చేసినట్టున్నారు, జస్ట్ ఆంటీ ఉన్నారు, నాన్నగారు ఉన్నారు, ఇంక నేను కనిపిస్తానండి స్క్రీన్లో అన్న. యు షట్ అప్ అండ్ లిసన్ టు మీ, నేను ఎప్పుడు చెప్తానో అప్పుడే ఉంటాను, కీప్ క్వైట్ అన్న. బట్ హ్యాజ్ అ సన్, హ్యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ డాక్టర్ మోహన్ బాబు, ఒక సన్గా క్షమించాలి దాసరి అంకులకు కానీ రాఘవేంద్ర అంకులకు కానీ, మా నాన్న ఈ సినిమాలో ఉన్నంతగా ఏ సినిమానూ లేరు. అది థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్స్ అలాట్, ఐ లవ్ యూ ఫర్ దాట్. మనోజ్ గారి చేతుల మీదుగా మనం ఓపెన్ చేయబోతున్నాం ఈ చిత్రంలోని చివరి పాట. మీ ముందుకు రాబోతోంది సీమ లెక్క అనే ఈ పాటని మనోజ్ గారు ఓపెన్ చేయబోతున్నారు. మాట రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను హర్ట్ అవుతాను. నన్ను హర్ట్ చేసిన వాడు నాకు జీవితాంతం శత్రు అవుతాడు. పగను భక్కుమంటు నూరి పోసి గొంతు మీద కత్తి పెట్టి ఆట కాదు వేట నేపి చావు నీకు తప్పదంటూ చచ్చేలోపు చంపమంటూ రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం పగతోనే ఉంటాం పగ కోసం బ్రతికుంటాం అదిరా సీమ లెక్క అదిరా సీమ లెక్క. రౌడీ అనేది ఈ మధ్యకాలంలో నాకు ఫేవరెట్ ఫిల్మ్, ఎందుకంటే నాన్నగారి క్యారెక్టర్ అండ్ విష్ణు అన్న క్యారెక్టర్ బై ఫార్ ఈ మధ్యకాలంలో నేను చూసిన వాటిలో ద బెస్ట్ క్యారెక్టర్స్ అనమాట. అండ్ ట్రైలర్ చూడంగానే అండ్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను అప్పుడే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ట్రైలర్ చూసిన వెంటనే వేరే అభిమాని అయిపోయాను ఇంకా సినిమాకి, రౌడీ సినిమాకి. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడు నాకు నాన్నగారి నటన ఇవన్నీ చూసేటప్పుడు సింపుల్గా ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది, శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకాహ బీభత్సాద్భుత శాంతశ్చ రసపూర్వే ప్రకీర్తితాహ. దీన్ని తప్పు ఉండొచ్చు, నేను అందుకే నాన్నగారి పక్క గురువుగారి పక్క సెట్ చూడట్లేదు. నేను సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ విధులు మరగటానికి అడవిలు గర్జించడానికి ఉన్న తేడా. నేను మోహన్ బాబుని హేట్ చేస్తాను. అది ఎందువలన అంటే దానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. మా తాతయ్య కర్నూలులో పనిచేస్తున్నప్పుడు నేను సెలవులకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోడ్డు మీద నడుస్తూ ఉంటే గోడ మీద అంటించిన ఒక పోస్టర్ చూశాను. నేను నా లైఫ్లో ఇంతవరకు చూడనంత అందమైన అమ్మాయి ఆ పోస్టర్ మీద ఉంది. అది ఎవరు అంటే అమ్మాయి జయసుధా అని పేరు, కొత్త యాక్ట్రెస్ అని చెప్పారు. ఒక అంటే మీ ఏజ్ ఆబ్వియస్లీ, మీ కాలేజ్లో ఉన్నప్పుడు ఆ రోజు నుంచి నేను జయసుధ గారితో లవ్లో పడిపోయాను. సో నేను అంతగా ప్రేమించిన ఒక ప్రియురాలిని ఈ మోహన్ బాబు అనే అతను దాసనారాయణరావు గారి సినిమా శివరంజన్లో అష్ట కష్టాలు పెట్టి చిత్రవదలకు గురి చేశాడు. ఆ కోపం నాకు ఎప్పుడు పోలేదు. టికెట్ కొనడానికి డబ్బులు లేని రోజుల్లో శివరంజని అనే సినిమాని నేను విజయవాడ శైలజ థియేటర్లో 7 సార్లు చూశాను. దాంట్లో ఒకటి
మోహన్ బాబుని ద్వేషించు అనే ఒకటి వచ్చింది, జయసుద గారిని ప్రేమించడం ఒకటి వచ్చింది, దాసరి నారాయణరావు గారి క్యారెక్టరైజేషన్స్ ఈ మూలంగా స్టడీ చేసి నేను ఇవాళ చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తానని నాకు వచ్చిన పేరు, అది కేవలం దాసరి నారాయణరావు గారి సినిమాలో క్యారెక్టర్ స్టడీ చేయడం వలన నా గ్రోయింగ్ ఇయర్స్లో అక్కడి నుంచి వచ్చింది. రౌడీ అనే సినిమా మెయిన్గా ముఖ్య కారణం నా ఉద్దేశంలో విష్ణు, ఎందుకంటే విష్ణు నాతో మాట్లాడినప్పుడు మోహన్ బాబు గారిని ఎంత కొత్తగా చూపించవచ్చో అలాంటి కైండ్ ఆఫ్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ అనేది నాకు ఎప్పుడూ మోహన్ బాబు గారిని ఒక డ్రామాటిక్ ఒక సినిమాటిక్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆయనకున్న స్టైల్లో నేను ఎప్పుడూ చూసి ఒక రియలిస్టిక్ దాంట్లో నేను ఎప్పుడు ఊహించలేకపోయినాను. ఒక పర్టికులర్ టైంలో స్క్రిప్ట్ ఐడియా వచ్చి నేను ఆయన వెళ్ళి ఐ రిక్వెస్టెడ్ హిమ్, సార్ మీరు కంప్లీట్ మేకప్ లేకుండా విగ్ లేకుండా యాక్ట్ చేస్తారా అని అడిగాను. ఆబ్వియస్లీ నేను అన్ని సంవత్సరాలు అన్ని సినిమాలు చేసి అలాంటి డెసిషన్ తీసుకుంటాం అనేది ఇట్స్ నాట్ రియలీ సచ్ అన్ ఈజీ థింగ్, ఎవరికైనా బయట వాళ్ళకి అనిపించవచ్చు అది. కానీ నేను చెప్పిన విధానం అవ్వచ్చు, నేను ఏదో టెస్ట్ షూట్ చేసిన అది అవ్వచ్చు, రెండు మూడు రీజన్స్ వలన ఆయన ఒప్పుకున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు గారి లుక్, ఆయన పర్ఫార్మెన్స్ ఈజ్ యాక్చువల్ నావెల్టీ, ఇది నా డైరెక్షన్ లేదు ఏమీ లేదు. ఆయన కంప్లీట్ ట్రస్ట్ తోటి నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోటి ఆయన నేను మర్చిపోయి అన్నగారి క్యారెక్టర్లో హీ లివ్డ్ ద పార్ట్. సార్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్. నా లైఫ్లో నాకు ఎప్పుడు ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడు లేడు, నాకు మీరు నా ఫస్ట్ ఫ్రెండ్. నేను దాదాపు ఎంతమంది దర్శకులు అని చెప్పలేను కానీ 555 చిత్రాల్లో 40 సంవత్సరాల్లో నటించి 58 చిత్రాలు నిర్మించిన వాణ్ణి నేను, థ్యాంక్స్ టు ది నేచర్. కానీ దర్శకుడు ఉదయం లేచి సాయంత్రం వరకు రాత్రి పడుకునేంత వరకు ఆ ల్యాప్టాపు, ఆ డైలాగు, ఆ స్క్రిప్టు, ఆ టైమింగు, హెడ్స్ అప్ వర్మ, హెడ్స్ అప్ చిన్నవాడివి నువ్వు. ఎప్పుడు ఇద్దరు కలిస్తే వాళ్ళు విజయాన్ని సాధించాలి అని అనుకోరు, ఎప్పుడు వీళ్ళిద్దరూ విడిపోతారా అని ఆలోచిస్తుంటారు. భగవంతుని ఆశీస్సులతో మేము కలిసాం, ఆయనకు భగవంతుడు అంటే నమ్మకం లేదంటాడు కానీ నిజంగా లోపల ఉంది, అన్ని సెంటిమెంట్స్లు ఉన్నాయి అతనికి, లేవంటే ఒప్పుకోను. రియల్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఒక సెంటిమెంట్ సినిమా తీయగలిగాడు, ఎప్పుడూ శివ తీయగలిగాడు. సెంటిమెంట్ లేకుండా ఎలా ఉంటుంది, పంచభూతాలు మనకు సహాయం చేస్తున్నప్పుడు. అటువంటి వర్మను దర్శకుడుగా లీవ్ మై గురు అండ్ సోదరుడు రాఘవేంద్రరావు వాళ్ళిద్దరిని వదిలేసేయండి, ఆ జనరేషన్ వదిలేసేయండి. ఆ జనరేషన్ తర్వాత నేను చూసిన మొట్టమొదటి నిజమైన డైరెక్టర్ ఎవరన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారంటే హీఈస్ ది ఓన్లీ 1 to 100. ఇట్ ఈస్ ఓపెన్ ఛాలెంజ్. సినిమా అయిపోయిన తర్వాత చెప్తున్నా, సినిమా అవ్వకముందు మీరు అనుకోకపోయినా కొంతమంది కాక అనుకుంటారు, ఈ జన్మకు కాక అనే పదానికి అర్థం తెలియదు నాకు, అవసరం లేదు ఇప్పుడు. వాట్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్. మొదట కథ చెప్పిన తర్వాత నేను అడిగాను, వర్మ ఏమయ్యా నువ్వు ఎన్ని గంటలకు షూటింగ్ చేస్తావన్నాను. సార్ నేను 9:30, అదే సార్ మాకు బాంబేలో అలవాటు సార్ అన్నాడు. మీరేమిటి సార్ అని నన్ను అడిగాడు. ఏమయ్యా నాకు సహజంగా నేను నేర్చుకున్నది 7:30 షూటింగ్ అవ్వాలి, 6:30 లొకేషన్కి వచ్చేస్తాను, 7:00, 7:30 అన్న. నేను 7:00 సార్ అన్నాడు. ఏ వద్దులేవయ్యా నీకు రాత్రుల్లో వర్క్ చేసుకుంటావు ఎన్నో పనులు ఉంటుంటాయి, వద్దన్నాను. లేదు సార్ అన్నాడు. నాకంటే ముందు నేను వద్దులేండి 8:00 అన్నాను. అన్నా సరే 7:30 హీ వాజ్ ఇన్ ది సెట్. ఎవరో విష్ణు బాబును ఎలా వచ్చిందండి రౌడీ సినిమా అన్నాడు. ఫస్ట్ డే మ్యాట్ని రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చెబుతాను, ఇప్పుడు చెప్పను అన్నాడు. ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను, శ్రీ ఆనంద్ శ్రీనివాస్ గారు. అదిరా
సాగను భగ్గుమంటు నూరి పోసి గుంతు మీద కత్తి పెట్టి ఆట కాదు మీద నేపి చావు నీకు తప్పదంటూ చచ్చేలోపు చంపమంటూ రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం. ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్ కోసం మోహన్ బాబు గారిని, విష్ణు బాబు గారిని, రామ్ గోపాల్ వర్మ గారిని, దాసనారాయణరావు గారిని ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్ కోసం ఉంచాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి నిర్మల గారిని, విరానిక గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి మోహన్ బాబు లాంటి శిష్యుణ్ణి భగవంతుడు నాకు ఇవ్వడం నాకు గర్వకారణం. మీలాంటి స్టూడెంట్స్ని మోహన్ బాబుకి భగవంతుడు ఇవ్వడం అతనికి గర్వకారణం. ఇందాక విష్ణు మాట్లాడుతూ ఒక తప్పు మాట మాట్లాడాడు. ఎక్కడున్నాడు విష్ణు? రైట్రా విష్ణు, అయిపోయావు నువ్వురా. ఇంతవరకు మా డాడీ ఏ సినిమాలోనూ ఎవ్వరు చూపించనంత గొప్పగా మా నాన్న డాడీ సినిమాలో ఉన్నాడు అన్నాడు. అంటే మేమంతా ఏమైపోయాం? దగ్గర దగ్గర 50-60 సినిమాలు నా దగ్గర యాక్ట్ చేశాడు. రాఘవేంద్ర గారితో ఒక 30 సినిమాల దాకా యాక్ట్ చేస్తుంటాడు. అంటే మేమంతా ఆయన తీర్చిదిద్దలేదా? అది నువ్వు కాదు చెప్పాల్సింది. కొన్ని సీన్లు చూశాను, మోహన్ బాబు పెర్ఫార్మెన్స్ చూశాను. నేను కూడా చూపించలేని మోహన్ బాబుని వర్మ చూపించాడు. రైట్ టైంలో రైట్ సబ్జెక్ట్తో రైట్ ఆర్టిస్టులతో వర్మ రౌడీ చిత్రాన్ని తీశాడు. వర్మ, రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. ఎందుకంటే మోహన్ బాబు ఎన్టీ రామారావు గారి తరువాత మోహన్ బాబు అంత చక్కని నటుడు తెలుగు సినిమా చరిత్రలో లేడు. మీరు రెగ్యులర్గా చూసే మోహన్ బాబు కనిపించడు. ఎందుకంటే అసలు మోహన్ బాబు గెటప్ మార్చి అతనికి విగ్గు లేకుండా మేకప్తో లేకుండా చూపించాలనే ఆలోచన ఏదైతే వచ్చిందో వర్మకి, అదే ఈ సినిమా సక్సెస్. అదే ఈ సినిమా సక్సెస్. జనరల్గా మోహన్ బాబుకి కొంత ఈగో ఉంటుంది, ఏ నేనెందుకు కనిపించాలి అలాగని. అలా అనలా, ఎందుకంటే దర్శకుడి మీద నమ్మకం. నన్ను అడిగాడు ఎలా ఉంటుంది గురువుగారని, బాగుంటుందన్న. అప్పటికే స్టిల్ తీసుకొచ్చాడు. దట్ మీన్స్ హెస్ గాట్ దట్ మచ్ కాన్ఫిడెన్స్ ఓవర్ వర్మ. వర్మ నా కాంపౌండ్ మనిషి, నా దర్శకులంలో ఒక దర్శకుడికి గౌరవం తెచ్చిన వ్యక్తి. స్టార్స్ ఆర్ నెవర్ హీరోస్. ఐ నెవర్ కన్సిడర్ స్టార్స్ యాజ్ హీరోస్. ఐ ఆల్వేస్ కన్సిడర్ డైరెక్టర్స్ ఆర్ ది హీరోస్. వన్ డైరెక్టర్ కెన్ క్రియేట్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, బట్ నో యాక్టర్ కెన్ క్రియేట్ ఏ గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్. వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ పండుగ, రెండు పండుగలు, ఒక పండుగే కాదు రెండు పండుగలు, ఒకటి వెండితెర పండుగ, రెండవది కొండ కింద పండుగ. రెండు పండుగలు సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మరగటానికి అడవిలు గర్జించడానికి ఉన్న తేడా. ఒక్క చెంప మీద కొడితే ఇంకో చెంప చుంప బోగు చెంప తాగే లొంగు ఎత్తి ఉన్న చెయ్యి నరుకుతాము. చెంప మీద కన్ను వేస్తే రెండు కన్ను పీకుతాము. ఉరిమి చూసే లోపు నిన్ను తరిమి తరిమి చంపుతాము. చూపు ఎట్టు వేస్తే పై ఎదురు వేస్తాం. అర్థమయ్యే లోపే కొయ్యి తీసి పాతేస్తాం. నన్ను
చంపడానికి చేసే ప్రయత్నాలు నాకు భయాన్ని కాదు చికాకు తెప్పిస్తాయి. వాళ్ళ పైన పగ తీర్చుకునే హక్కు నీకన్నా ఎక్కువ నాది. శత్రువన్నవాణి అసలు మరిచిపోము. ఇది రా సీమ లెక్క, ఇది రా సీమ లెక్క.